సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే, తేదీ 14/8/2023 సోమవారం, తిథి అధిక శ్రావణ బహుళ త్రయోదశి, పగల 10:26 వరకు ఉన్నది. తదుపరి చతుర్దశి నక్షత్రం పునర్వసు పగల 11:07 వరకు, తదుపరి పుష్యమి. యోగం వజ్ర సాయంత్రం 4:40 వరకు, కరణం వణిక పగల 10:26 వరకు, వర్జన్ రాత్రి 8:04 నుండి 9:52 వరకు, దుర్ముహూర్తం పగలు 12:33 నుండి 1:24 వరకు, మరల మధ్యాహ్నం 3:05 నుండి 3:56 వరకు. రాహుకాలం ఉదయం 7:21 నుండి 8:58 వరకు, అమృతకాలం పగలు 8:29 నుండి 10:14 వరకు. ఈరోజు విశేషం సోమవారం మాస శివరాత్రి కావున ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క గోత్రనామాలతోటి శివాలయంలో రుద్రాభిషేకం కానీ శివాలయంలో అభిషేకాదులు వంటివి నిర్వహించుకున్నట్లయితే అన్నింట విజయం లభించగలదని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. అలాగే సంతాన మూలకమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటందు యశ్చత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, వీరు శివాలయంలో అభిషేకాలు చేయించుకుంటాం, పార్వతీ పరమేశ్వరులు దర్శించినట్లయితే చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. అనవసర కోపావేశాలు అనేటువంటి పెరుగుగలవు. గృహంలో వస్తు వాహనం మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి తలెత్తును. ముఖ్యంగా పెద్దలతోటి గురువులతోటి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ధైర్య సాహసాలు పెరుగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు క్రమక్రమంగా అధిగమిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, వీరు శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించుకున్నట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్ళు సంభవించే అవకాశం కలదు. శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే అన్నదానాన్ని నిర్వహించుకున్నట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, ముఖ్యంగా శిరో సంబంధిత వ్యాధులు ఇబ్బందులు పెట్టే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, వీరు మారేడు దళాలని శివాలయంలో సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. బంధుమిత్రులను కలుసుకుంటూ జరగలదు. అనవసర కోపావేశాలు పెరగలవు. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, వీరు శివాలయ దర్శనం చేసి శివాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట జరగలదు. వృత్తి నిమిత్తమే ప్రయాణాలు ఉండగల వృత్తుల అభివృద్ధిగా నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అలాగే వృత్తిలో కొందరి యొక్క ప్రోద్బలం వలన
కొన్ని సమస్యలు అనేటువంటివి తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించుకున్నట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేయటందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే శివాలయాన్ని దర్శించి పార్వతీదేవికి కుంకుమార్చన చేయించుకున్నట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగగలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును నరదృష్టి తదితర బాధలు అనేటువంటివి ఇబ్బందులకు గురి చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం చేయడం ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా వాహనాలు వంటివి నడిపినప్పుడు కానీ ఎక్కినప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించవలసి ఉండును. గృహంలో వస్తు వాహనం మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే శివాలయాన్ని దర్శించి శివాలయంలో ఆవు పాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. శ్రమలు ఎక్కువగాను రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయంలో మారేడు దళాలు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. నూతన ప్రణాళికలు ఎందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించడం జరుగుతూ ఉంటుంది. వచ్చిన ధనం వచ్చినట్లు మాత్రం ఖర్చు అయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే శివాష్టక స్తోత్రాన్ని కనీసం 3 సార్లు పఠించినట్లయితే మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.